हाय अंडी वेलकम टू श्वेता कृष्ण व्लॉग्स मन चैनल मरक हेल्दी रेसीपी अंडी दसरा हॉलिडेस वच्चेसे पिल्ललु इंट्लो उंटुन्नारु सो वाळ्ळकि कोत्त कोत्तगा वेरैटीगा हेल्दीगा इला चेसि पेडुतू उंटे मनकु कूडा चाला संतोषंगा उंटुंदि कदंडी सो स्कूल हडावडी लंच लेकपोते ब्रेकफास्ट हडावडिगा अयिपोतुंटुंदि सो इला हेल्दी रेसीपीस अनेदि कोंचेम टाइम टेकिंग अयिना इलांटि रेसीपीस अनेदि खच्चितंगा पिल्ललकि चेसि पेट्टालंडि सो ई वीडियोनि एक्कडा कूडा स्किप काकुंडा चूडंडि सो रेसीपी एंटि दानिकि वाडे पदार्थालु एंटो अनेदि चूसेद्दां ఇందుకోసం వచ్చి నేను ఈ పొంగణాల కోసం నేను ఒక రెండు కప్పుల ఓట్స్ అనేది తీసుకున్నానండి సో మీకు ఓట్స్ చూడగానే అర్థమైపోతుంది ఎంత హెల్తీ రెసిపీయో అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు అనేది తీసుకున్నానండి ఇవేనండి వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఈరోజు మన బ్యాటర్ ప్రిపరేషన్కి ఇప్పుడు ఈ రెండు కప్పుల ఓట్స్ అనేది మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్గా మీరు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్ గా చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించిన నువ్వులు కూడా వేసేసుకొని కాస్త రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేసి అంటే మీరు ఈ దోశ టేస్ట్ తగ్గట్టు రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ కి ఫైన్ పౌడర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పౌడర్ చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి ఈ పౌడర్ నంతా కూడా సో ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అనేది వేసేసుకొని తగినంత నీళ్లు పోసి దీన్ని కూడా మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి కొబ్బరి పేస్ట్ తగినంత వాటర్ పోసుకొని ఇలాగా ఈ కొబ్బరి పేస్ట్ ని కూడా మనం ఆ పౌడర్ లోకి అనేది వేసేసుకోవాలి సో వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు మనం తయారు చేసే ఈ పిండి దోశ బ్యాటర్ కి యూస్ అవుతుంది అలాగే గుంట పొంగణాలకు కూడా మీకు యూస్ అవుతుందండి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని చక్కగా ఇలా వాటర్ పోసుకొని కలుపుకోవాలి సో వెరీ హెల్తీ రెసిపీ అండి పిల్లలకి మంచి ప్రోటీన్ కాల్షియం ఐరన్ అన్ని కూడా పుష్కలంగా అందే రెసిపీ అండి ఇది సో ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ అండి ఎందుకంటే మనకి స్కూల్ నుండి హడావుడిగా ఇట్లాంటి రెసిపీస్ అయితే ప్లాన్ చేయలేము బట్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి కొంచెం ఓపిక్గా నిదానంగా ఇట్లాంటి రెసిపీస్ అనేది చేసి పెడితే వాళ్ళు కూడా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే ఫస్ట్ దోశ అనేది పోస్తున్నాను చూడండి ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక గరిటె దోశ పిండి వేశాను ఇది మీరు పులియపట్టిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు సో చక్కగా పైన వేయించిన తెల్ల నువ్వులని టాపింగ్ లాగా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలండి చెప్పాను కదా ఇది కొంచెం టైం టేకింగ్ అండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో మూత తీసేసి చక్కగా రెండో వైపుకి ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము సో మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా రోస్ట్ అయిందో మన దోశ అనేది కూడా సో ఇప్పుడు కూడా మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాలు సో హడావుడి లేకుండా హాలిడేస్ కాబట్టి నిదానంగా ఇలాంటి రెసిపీస్ అనేది ప్లాన్ చేసుకోండి దీంట్లోకి ఒకవేళ మీకు దోశ రావట్లేదు మీకు ఈ పొంగణాలు రావట్లేదు అని అనుకుంటే చక్కగా వీటిలో మీరు మూడు నుంచి నాలుగు స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి కలుపుకుంటే ఇంకొంచెం క్విక్ అయిపోతుంది మీకు నేను అవేమి కలపకుండా ఇలా చేస్తున్నాను ఇప్పుడు గుంట పొంగణాల ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక ఆయిల్ గ్రీస్ చేసి అందులోకి చిటికెడంత నువ్వులు ప్రతి గుంటలోకి అలా వేసేసుకొని రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నానండి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కనీసం మీకు 20 to 25 minutes అనేది పడుతుంది సో అలా వద్దని అనుకుంటే కొంచెం మూడు నాలుగు స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేసేసుకుని ఈ బ్యాటర్లోకి చేసుకుంటే మీకు రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా తయారవుతుంది సో నేనైతే గుంట పొంగణాలు ప్యాన్లోకి మొత్తం కూడా బ్యాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా కాలనివ్వాలండి ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు సో టైం టేకింగ్ అనేది చాలా హెల్దీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి ఇలా రెండో వైపు కూడా అన్నీ కూడా ఫ్లిప్ చేసుకోవాలి చెప్తున్నాను కదండి మీకు ఇలా కాదు అనుకుంటే ఒక 3 నుంచి 4 స్పూన్ల గోధుమ పిండి అనేది యాడ్ చేసుకొని ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండో వైపు తిప్పేసి ఆయిల్ వేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు వీటిని మీడియం టు సిమ్లోకి మార్చుకుంటూ ఇలా కాల్చుకోవాలండి అంతేనండి గుంట పొంగణాలని రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయో సో నాకైతే దోశ కన్నా గుంట పొంగణాలే బాగా నచ్చాయండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీ అండి హెల్దీ రెసిపీ దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది నేనైతే రెండో వాయి గుంట పొంగణాలు కూడా వేసేసుకుంటున్నాను పిల్లలకి ఏంటంటే ఇవి డైరెక్ట్గా తినేస్తారండి గుంట పొంగణాలు అయితే ఏ చట్నీ కాంబినేషన్ అవసరం లేదు దోశకైతే మీరు ఖచ్చితంగా చట్నీ పెట్టుకోవాలి పక్కన సో అంతేనండి ఎమ్మీ టేస్టీ అండ్ వెరీ డెలీషియస్ హెల్దీ గుంట పొంగణాలు దోశ మా పిల్లలు తినేశారండి అందుకే ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతున్నాను సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్